హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశంలో నల్లధనాన్ని నియంత్రించే ప్రక్రియలో భాగంగా గతేడాది నవంబర్ 8 కేంద్ర ప్రభుత్వం 500 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. రద్దయిన నోట్ల స్థానంలో కొత్తగా 2,500 నోట్లను ప్రవేశపెట్టారు. కానీ కొత్త 1,000 రూపాయల నోట్లను ఇప్పటిదాకా తీసుకురాలేదు. త్వరలోనే ఇవి కూడా అందుబాటులోకి వస్తాయి. ఈ సరికొత్త సిరీస్ 1,000 నోట్లను ప్రవేశపెట్టడానికి కసరత్తు చేస్తుందట. ఈ ప్రయత్నాలు తుదిదశకు వచ్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఆర్బీఐ 1,000 నోట్ల ముద్రణ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించిందని, త్వరలోనే అవి మార్కెట్లోకి వస్తాయని ఆ కథనంలో పేర్కొన్నారు. జనవరిలోనే కొత్త 1,000 నోట్లు మార్కెట్లోకి రానున్నాయని ప్రచారం జరిగింది. కానీ మార్కెట్లో చిల్లర సమస్యలు ఎదురవుతుండటంతో మొదట 500 నోట్ల ముద్రణకు ప్రాధాన్యం ఇచ్చారు. అందువల్ల 1,000 నోట్ల రాక ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ఆర్బీఐ కొత్తగా 1,000 నోట్లు తీసుకొస్తుందన్న ప్రచారంలో నిజం లేదని పీబీఐ పేర్కొంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నోట్ను ఆర్బీఐ విడుదల చేయలేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది. ఆర్బీఐ 1,000 నోట్లు తీసుకురానుందని జరుగుతున్న ప్రచారం కేవలం వదంతి మాత్రమే అని, సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఆ 1,000 రూపాయల నోటు ఫోటోను ఆర్బీఐ విడుదల చేయలేదని, ఇలాంటి నోటును తీసుకురావడం లేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ పేజీలో ఇటీవల షేర్ చేసి కరెన్సీ నోట్ల వదంతులపై స్పష్టతనిచ్చింది. కాగా 2,000 నోట్లు రద్దు చేయనున్నారని గత నెలలో మరోసారి ప్రచారం జరిగింది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి స్పందిస్తూ 2,000 నోట్లు రద్దు చేస్తున్నామని బ్యాంకులకు తాము సమాచారం ఇవ్వలేదని చెప్పారు. 2,000 నోట్లను ఖాతాదారులకు ఇవ్వరాదని, తాము బ్యాంకులకు ఏ ఆదేశాలు జారీ చేయలేదని స్పష్టం చేయడం తెలిసిందే. 500 1,000 నోట్లు రద్దయిన నాటి నుంచి నిత్యం నోట్ల రద్దు చేస్తారనో లేక కొత్త నోట్లను ఆర్బీఐ తీసుకొస్తుందనో సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం అవుతూనే ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.